రియల్ లైఫ్లో ప్రభాస్ అన్న మదర్తో ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? ఆయనకి చాలా అండి, మదర్ అన్న, ఫాదర్ అన్న. ఏ విషయంలో మీరు కళ్ళమ్మ నీళ్ళు వచ్చే ప్రభాస్ గారి గురించి తలుచుకుంటే? పెదనాన్నగారిని చూసుకునే విధానం. అప్పుడు కాలు పడిపోయి చిన్న సర్జరీ జరిగింది, ఆ టైంలో ఆయన ఇచ్చే సపోర్ట్. డెఫినెట్గా నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వస్తాయి నా కళ్ళ నీళ్ళు. ఎప్పుడమ్మా ప్రభాస్ అన్న పెళ్ళి? సో కన్నమ్మ, హాయ్. నమస్కారం. ఎలా ఉన్నావు? సూపర్. ఇప్పుడు హ్యాపీగా ఉంటావు నవ్వుతూ. మీ అందరు ఉన్నారు కదా? అదే, ప్రభాస్ గారి సినిమాలలో ఎప్పుడు చూసినా కదా మనకి ఎంత వైలెన్స్ ఉన్నా, ఎంత రొమాన్స్ ఉన్నా, ఎంత సెంటిమెంట్ ఉన్నా ఒక మదర్ సెంటిమెంట్ అనేది మర్చిపోరాడు. ఏ సినిమా చూసుకున్నా, యోగి, బాహుబలి, ఏదో యాక్షన్ సినిమాలు తప్పితే మిగతా సినిమాలలో ఒక తల్లికి పాత్ర అనేది ఎక్కువ ఉంటుందమ్మా. మదర్ అంటే చాలా ఇష్టం. మదర్ అంటే ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, ప్రభాస్ అన్నని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆయనకి రియల్ మదర్ ఏమో అనిపించేలా యాక్ట్ చేస్తారు. రీల్లో కూడా, రీల్లోనే అంతగా కనెక్ట్ అవుతారు. మదర్ అన్న, మదర్ పేరన్న, మదర్ బాండింగ్ అన్న. రియల్ లైఫ్లో ప్రభాస్ అన్న మదర్తో ఉండే అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? ఆయనకి చాలా అండి, మదర్ అన్న, ఫాదర్ అన్న, వాళ్ళ సిస్టర్ అన్న, చాలా అభిమానం, ప్రేమ. అలాగే పెదనాన్నగారు, కన్నమ్మ, ఈ చెల్లెళ్ళు మమ్మల్ని కూడా అంత అలాగే చూస్తారు. అంత ప్రేమ ఆయనకి, చాలా. వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడన్నా మదర్ గురించి కానీ లేకపోతే మదర్ ప్రభాస్ గురించి కానీ అంటే ఎక్కువ సంతోషించో లేకపోతే కొంచెం బాధపడో కన్నులు పెట్టిన సందర్భం ఉందా అమ్మ మీరు? నేనా? మీరైనా ఆ మదర్ ఎక్కువ టచ్ మీకు కూడా ఎక్కువ ఉంటుంది? ఉంటుందండి. ఎక్కువ మీరే బయటకు వస్తుంటారు కాబట్టి చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా నిజంగా అంటే అంత సంతోషంతో అనమాట. ఎవరికి ఉంటుంది ఇంత అదృష్టం? అంత ప్రేమను కురిపించి, అంత ప్రేమను చూపించి, అంత సపోర్ట్గా ఉండటం అంటే ఎంత అదృష్టం కదా. చాలా. ఏ విషయంలో మీరు కళ్ళమ్మ నీళ్ళు వచ్చే ప్రభాస్ గారి గురించి తలుచుకుంటే? చాలా. ఆయన సక్సెస్ఏ కాదు, కొన్నిసార్లు విన్న వేరే సందర్భాలు కూడా వేరే మాటల వల్ల అంటే ఆయన్ని పెదనాన్నగారిని చూసుకునే విధానం అసలు మామూలుగా ఉండదండి. అప్పుడు కాలు పడిపోయి చిన్న సర్జరీ జరిగింది, ఆ టైంలో ఆయన ఇచ్చే సపోర్టు అంటే మనిషికి ఒక ఆ ఏజ్లో ఒక ధైర్యం అనేది ఉండాలి కదా, అది ఆయన ఇచ్చి. పెదనాన్నగారు అదే ఉంది, చాలా సింపుల్ అని. అంటే కృష్ణరాజు గారు కూడా దేనికి భయపడరు, అయినా కూడా అబ్బాయి సపోర్ట్గా అట్లాంటి మా సపోర్ట్గా. కన్నమ్మ అస్సలు మీరు ఏం భయపడకండి, చాలా చిన్నది. కొంచెం నాకు భయం ఉంటుంది కదా, అమ్మ పడిపోయారు ఈ వయసులో ఏంటి అని. అంటే ఎంత సపోర్టు, ఎంత మాట్లాడారు. అసలు ఎవరు ఎదుర్కొంటే కళ్ళ నీళ్ళు పెట్టుకోను, అసలు నాకు అలవాట్లేదు పెట్టుకోను. ఎందుకంటే ఎప్పుడు నేను సంతోషంగా చూస్తారు అందరూ. ఒకసారి కళ్ళనీళ్ళు పెట్టి ఎవరిని బాధ పెట్టను నేను. కానీ ఎవరు లేనప్పుడు మాత్రం డెఫినెట్గా నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం వస్తాయి నా కళ్ళ నీళ్ళు. నిజంగా కృష్ణరాజు గారు ఆయనకి, ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారు, అంత సపోర్టు ఆ అబ్బాయి ఇస్తున్నారు అని. చాలాసార్లు నాకు ఆయన తలుచుకుంటే మాత్రం నేను ఒంటరిగా ఉన్నప్పుడు, అది ఎవరికీ తెలియదు, ఇవాళ నువ్వు అడిగావని చెప్తున్నాను అంతే. రెండు మూడు సార్లు మాత్రం కళ్ళ నీళ్ళు వచ్చాయి నాకు. అంత ధైర్యం ఇచ్చారు ఆయన నాకు, అయినా నా పిల్లలు. అసలు వాళ్ళు దేనికి నథింగ్ అంటారు అండి. ఇదేముంది, డాడీకి అసలు ఏం కాదు, ఆయన ఏంటి, ఆయన రెబల్ అని ఆ అబ్బాయి చెప్పడం, పిల్లలు చెప్పడం, అది నిజంగా అసలు ఆ ధైర్యంతో ఈరోజు ఆయనకి అన్నీ ఆ కాలు తగ్గింది, నార్మల్ అయ్యారు. ఇంక రెండు మూడు రోజుల్లో ఇంటర్వ్యూలు కూడా రెడీ అయిపోతున్నారు. సో వీళ్ళందరూ సపోర్టు భగవంతుడు నమ్మాను కాబట్టి ఆయన నాకు ఇచ్చిన ఒక వరంగా ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను. చూశాను స్టేజ్ మీద కూడా సోఫాలో కూర్చోబెట్టి ఉందాగా మాట్లాడిచ్చారు. అంటే ఆయనకి ఎక్కడ దాన్ని తెలియనికుండా ఆ బాధ అనేది కన్నన్ గారికి తెలియకూడదు. అసలు అంత ఇది అసలు సొంత కొడుకులు అనే కాదు, అసలు కొడుకులు ఎంత ఇలా ఉంటారా అని. ఆయన కొడుకులు ఉన్న ప్రతి తండ్రి గర్వపడాలి, అలాంటి కొడుకు ఉండాలి అని. అట్లాంటి కొడుకు అంత బాధ చూసుకుంటారు బా చెప్పలే, మాటల్లో చెప్పేది చాలా చాలా తక్కువ నేను చెప్పేది. బట్ ఆయన ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారమ్మా పెద్దనాన్న గారు
అంటే నాట్ ఓన్లీ ఇది, ఏ విషయం మీదైనా ఫ్యామిలీకి ఎట్లా, ఫ్యామిలీలో ఎవరికైనా ఎట్లా అయింది అంటే ఎమోషనల్ చెలించే గుణం ఎక్కువ ఉంటుంది కదా ఆయనకు కూడా. అంటే ఆయన ఎక్కువ ఉంటాయి అవన్నీ, కానీ ఆయనకి మెయిన్ ఉండేది మాత్రం పెదనాన్న గారు అంతే. ఎంత ఎక్కడ మమ్మల్ని బాధపడలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తొందరగా తగ్గిపోతే పెద్దబాజీ తొందరగా మీకు ఆ కాలు సర్జరీ అయిపోయింది, మీరు తొందరగా నడిచేస్తే మీరు మనం జపాన్ వెళ్దాం, అక్కడ అందరూ ఫ్యాన్స్ మంచి, నాకు అసలు ప్రభాస్ గారికి మంచి ఫ్యాన్స్ కదా జపాన్లో, ఆయన చూస్తే ఏడ్చేస్తూ ఉంటారంట కదా స్క్రీన్ మీద, పాలాభిషేక అంత పిచ్చి అభిమానం, మనం ప్రమోషన్స్కి జపాన్ వెళ్దాం లేకపోతే బ్యాంకాక్ వెళ్దాం అవన్నీ చెప్తూ ఉంటారు పెదనాన్న గారికి. అది చెప్తే ఆయనకి ఎంత హ్యాపీయో ఒక బూస్ట్ అబ్బాయి కృష్ణరాజు గారికి. వన్స్ ప్రభాస్ అన్న అలా అంత మాట్లాడి ఇంకా షూట్కి వెళ్ళిపోతారు కదా ఇంట్లో నుంచి, పెదనాన్న గారు ఏం చెప్తారు ప్రభాస్ అన్న గురించి? ఆయన ఒకటే చెప్తారు, నువ్వు హ్యాపీగా ఉండు. అంటే ఓన్ బ్యానర్స్ అంటే చాలా ఉంటాయి కదా, లోటుపాట్లు ఉంటాయి, డబ్బు ఖర్చు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి కదా. దానికోసం చెప్తారు ఆయన, నువ్వు అసలు ఏమి మనసులో పెట్టుకోకు, నువ్వు హ్యాపీగా ఉండు, అన్నీ మంచి జరుగుతుంది అనేసి ఆ అబ్బాయికి టెన్షన్ లేకుండా మంచిగా అబ్బాయికి రెండు మూడు సజెషన్ చెప్పి ఆయన్ని హ్యాపీగా కూల్ చేసి పంపిస్తారు ఈయన ఆ అబ్బాయిని. అలా ఉంటుంది అనమాట తండ్రి కొడుకులు, కొడుకు తండ్రి కొడుకుల అనుబంధం అలా ఉంటుంది. వాళ్ళిద్దరు అనుబంధం చూసి మీకు ఇంకా అబ్బో అసలు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అంతే. అదే ఎఫెక్షన్ మీ మీద కూడా ఉంటుంది కదా బాగా బాగా. ఎప్పుడు చెప్తారు మీరు అసలు పెదబాజు అంటే నాకు కొంచెం బాగా తెలుసు కదా కృష్ణరాజు గారు, కొంచెం చిన్న పిసరు ఏదో వచ్చినా నేను తట్టుకోలేను అనమాట. అసలు ఇంకా అసలు ఆయనకి ఏమి రాకూడదు, ఆయన ఇలా ఉండాలి, ఎప్పుడు రెబల్ స్టార్గా ఉండాలి, అందరితో అలాగే ఉండాలి, ఆయన ఇబ్బంది అలా దాని గురించే నేను అసలు కంటికి రెప్పలు ఎక్కడికి వెళ్ళకుండా అలా అసలు పెళ్ళిళ్ళకి వెళ్ళను, ఆయన వెళ్తేనే ఆ పెళ్ళికి వెళ్తాను నేను, ఆయన వెళ్ళను పెళ్ళికి దేనికి నేను వెళ్ళను అంటే ఆయన వదిలిన ఎక్కడికి వెళ్ళను నేను అసలు. మా చుట్టాలు పాపం మా సైడ్ మా పుట్టింటి వారి సైడ్ ఎవరి పెళ్ళిళ్ళకి ఫోన్లో చెప్పేయడమే, పాపం వాళ్ళు నన్ను అర్థం చేసుకొని అంత బాగా చూసుకుంటున్నావు నువ్వు రాకపోయినా మేమేమో అనుకోమంటారు వాళ్ళు కూడా, అదంతా ఆయన కోసమే. అలాంటిది ఆయనకి ఏదైనా చిన్న పిసరు వస్తే చాలా బాధపడతాను, అది ఆయనకు తెలుసు ప్రభాస్ గారికి, అందుకని చేసి అది నథింగ్ ఏం కాదు అది చాలా చిన్నది, అసలు ఏమి ఉండదు, మీరు అస్సలు ఏం బెంగ పెట్టుకోదు, హ్యాపీగా ఉండండి అని నాకు. ఎందుకంటే మీరు ఏడ్ చేస్తే ఆయన ఏడ్ చేస్తారు, మంచి ధైర్యం చెప్తారనమాట. అది అంత అది చాలు కదా, అంతకన్నా కావాల్సింది ఫ్యామిలీ సెంటిమెంట్ ఎథిక్స్ ఎక్కువ ప్రభాస్ గారికి. అందరూ ప్యాన్ వాల్ స్టార్ అంటారు కానీ ప్రభాస్ అన్న ఫ్యామిలీ స్టార్ అలా అందరం కూడా. ఫ్యామిలీని అలా చూసుకోవటం అంటే రెండు చేతులతో అంత పెద్ద స్టార్ అయి కూడా ఎవరికి ఏం జరిగినా కానీ అక్కడ ఉండిపోతారు కదా, అది చాలా కష్టం ఎవరికైనా కానీ. ప్రత్యక్షంగా ఉండటం ఎవరు ఉండరు, పరోక్షంగా కనపడతాం, డబ్బు పంపించడము చెక్కు పంపించడము చూడగానే మర్చిపోతాం అన్ని. పిల్లలు అంటే తల్లిదండ్రులకి చేదోడు వాదోడుగా ఉండాలి అనేది వీళ్ళు నిరూపిస్తారు. మా పిల్లలు అంతే, ఆడపిల్లలోనే కాదు వాళ్ళు, పో అసలు ముగ్గురు పిల్లలు ఎంత అద్భుతమైన మా ప్రభాస్ గారు అలాగే మెచ్చుకుంటారు. అసలు ఈ కరోనా టైంలో ఏమైనా చిన్న హాస్పిటల్కి అవి వెళ్ళకూడదు, బయటకు వెళ్తే ప్రమాదాలు ఇవన్నీ అంటే చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు. ఆ మధ్యలో ఈ పడిపోయినప్పుడు గట్ట హాస్పిటల్కి వెళ్ళాలి తప్పదు కదా అన్న టైంలో పిల్లలు ముందెళ్ళి డాక్టర్స్తో మాట్లాడి అవన్నీ ఎక్కడ బాగున్నాయో లేదో శానిటైజర్లు చేసి అవన్నీ చూసుకొని చాలా అద్భుతంగా అసలు పిల్లలు అంత ధైర్యం వాళ్ళకి. అసలు అంత చిన్నపిల్లలైనా కూడా కరోనాను భయపడకుండా అంత బాగా చూసుకున్నారు. బట్ చిన్న వేరే ఫ్యామిలీలో ఇంకో వేరే వాళ్ళకి ప్రాబ్లం వచ్చిన కూడా వెళ్ళి చూసుకొని వాళ్ళు కరోనా టైంలో అసలు ఎవరు వెళ్ళకపోయినా కరోనా టైంలో కష్టకాలు కూడా వెళ్ళలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా పిల్లలు అస్సలు హ్యాపీగా వెళ్ళి అందరినీ చూసుకొని. బట్ అప్పుడు ఉండేది కదమ్మా కొడుకు లేని ఫీలింగ్ అనేది, కానీ ప్రభాస్ అన్న ఎదిగిన తర్వాత అసలు పోయింది, అస్సలు కొంచెం కూడా లేదు. అబ్బాయి ఎంత బాగా చూసుకుంటారు, పిల్లలు అంత బాగా చూసుకుంటారు, ఇంకా అలాంటప్పుడు ఇంకా ఫీలింగ్ అసలు అనేది లేదు. ముగ్గురు కూతుర్లు కన్నా ప్రభాస్ అన్న ఎక్కువ కదా మీకు? ముగ్గురు నలుగురు ఎక్కువే, మా పాప మా ప్రగతన్న మా ఇంకో అమ్మాయింది కదా పెళ్లి చేసాము, ప్రశాంత్ అక్క, శాంతి మా అక్కగారి పిల్లలు, ప్రబోధ్ పిల్లలందరూ అంటే మాకు చాలా ఇష్టం. కృష్ణరాజు గారికి చిన్నప్పటి నుంచి పిల్లలంటే చాలా ఇష్టం,
ఫ్రెండ్స్ పిల్లలందరూ ఈయన దగ్గరే పెరిగారంట. శారద్ గారు, సత్యరాజు గారు అని ఉంటారు ఆ పిల్లలు. ఆ అబ్బాయి బొంబాయిలో ఉంటాడు ఇప్పుడు, ముందు ఇక్కడ హైదరాబాద్ రాగానే వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళాడేమో కానీ ముందు కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన చూసి ఆయనతో కొంచెం మాట్లాడితే కానీ వెళ్ళి, చిన్నప్పుడు ఎప్పుడు ఆయన దగ్గరే పెరిగాడంట అబ్బాయి. ఓకే, అలా ఎంతమంది పిల్లలు ఆయన దగ్గర పెరిగారు. మేము కూడా 8 సంవత్సరాలు పెరిగాం ఫ్యామిలీ అంటే అదే అనమాట. రాకున్న స్పెషాలిటీ ఏమైనా ఉందా అమ్మా? ప్రభా ఉంది, కృష్ణరాజు గారు కొన్ని, ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి దానికి ఉంది. కంపల్సరిగా కృష్ణరాజు గారు చూసే పెడతారు. ప్రసీద అంటే వెంకటరమణమూర్తి నామం, అది నామాల్లో వస్తుంది కదా ప్రసీద, ప్రసీద పని. అది రెండో అమ్మాయి ప్రకీర్తి అంటే ఆంజనేయస్వామి, ప్రదీప్తి అంటే చాలా ఎక్కువ అని అన్నిటికన్నా గొప్ప అని. ప్రభాస్, అలాగే ప్రభాస్ అన్నిటికీ రీజన్ ఆయన అడిగితే కరెక్టే చెప్తారు నాకన్నా. అందరికి ప్రావ్ ఉంది కదా, ఉంటుంది ప్రగతి, ప్రగతక్క, ప్రగతి, ప్రమోదు, ప్రబోధు, ప్రశాంతి, ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. ఇంక రేపు పొద్దున ఆయనకి పిల్లలకి మనవలకి ఏం పేర్లు పెడతారో పాతతో చూడాలి. సరే, ఇప్పుడు మనవళ్ళు అన్ని మీరే ఫ్లోలో చెప్పారు కాబట్టి ఇంత మోస్ట్ వెయిటెడ్ రాధేశ్యామ్ 4 సంవత్సరాల గురించి ఇంతలా వెయిట్ చేస్తున్నాం. ప్రభాస్ గారికి పెళ్ళి ఎప్పుడు అని వెయిట్ చేసేవాళ్ళు ఇంకెంతమంది, మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది అది. ఎప్పుడమ్మా ప్రభాస్ అన్న పెళ్ళి? మేము కూడా ఫ్యామిలీ మెంబర్ని నాకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం, వాళ్ళ మదర్ ఎదురు వెయిట్ చేస్తున్నారు, నేను, కృష్ణరాజు గారు అందరూ ఎదురు చూస్తున్నాం అబ్బాయి పెళ్లి కోసం. వస్తుందా శుభ శుభగడీలు వస్తాయి. సూపర్ సూపర్ కన్నమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే టైం ఇచ్చారు ఈ టైంలో. అండ్ రాధేశ్యామ్లో మా ప్రమోషన్స్లో మీరు బిజీగా ఉన్నారు బాగా. ఒక పక్కన ప్రభాస్ గారు బిజీగా ఉన్నారు, అందరూ బిజీగా ఉన్నారు ఈసారి. గోపికృష్ణ బ్యానర్ నుంచి మీరు ఇలా ప్రత్యక్షంగా ప్రేక్షకులకు కనిపించటం, అండ్ రాధేశ్యామ్ గురించి, ప్రభాస్ గారి గురించి, ఫ్యామిలీ గురించి చాలా అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు, తెలియని విషయాలు కూడా చాలా షేర్ చేసుకుంటారు ఎప్పుడు మీడియాకి. థ్యాంక్ యూ కన్నమ్మ. థ్యాంక్ యూ అమ్మ. థ్యాంక్ యూ రోషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.